ఈరోజు మనం సాబుదానా కిచడీ ఎలా చేయాలో నేర్చుకుందాం. సాబుదానా అంటే సగ్గు బియ్యం. సో ఇది గట్టిగా ఉంటుంది, బట్ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకోవాలి. నైట్ దానికి సరిపడే వాటర్ పోసి పెట్టేస్తే మార్నింగ్కి అది సాఫ్ట్గా అవుతుంది. సో డైరెక్ట్గా ఉప్మా కిచడీ చేసుకోవచ్చు. ఇది పిల్లలు బాగా తింటారు, నార్త్ ఇండియన్స్ అయితే ఫాస్టింగ్ ఉన్నప్పుడు తింటారు. హెల్త్కి చాలా మంచిది, చాలా న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ చాలా ఈజీ రెసిపీ కూడా. ఎలా ప్రిపేర్ చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా ప్యాన్లో ఒక బౌల్ పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు బాగా వేగాక దాన్ని మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో చేసుకోవచ్చు లేదా ఇలా దంచుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసి దంచుకుంటే సరిపోతుంది. తర్వాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్, తర్వాత పప్పుకు సరిపడ దినుసులు వేసుకోవచ్చు. ఆవాలు, జీలకర్ర, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కప్ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ మ్యాండేటరీ కాదు, చాలామంది వేసుకోరు, ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా వేసుకోరు. తర్వాత పచ్చిమిర్చి, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాక మనం సగ్గు బియ్యంని వేయాలి. ఈ సగ్గు బియ్యం మనం ఓవర్ నైట్ సోక్ చేసిన సగ్గు బియ్యం. దీన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నేనైతే ఒక బౌల్ సగ్గు బియ్యం తీసుకున్నాను. సో నానపెడితే ఎక్కువ అవుతుంది. సో కొంచెం జిగురు జిగురుగా అనిపిస్తుంది కలిపేటప్పుడు, బట్ పల్లీల పౌడర్ వేసుకున్నాక ఇప్పుడు పల్లీల పౌడర్ చూస్తే మనకి మరీ గ్రైండ్ పౌడర్ కాదు, సో కోర్స్లీ గ్రైండెడ్. సో అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫస్ట్లో కొంచెం జిగురు జిగురు అనిపించినా ఫ్రై అవుతూ అవుతూ కొంచెం అది సాఫ్ట్ టెక్స్చర్కి మారిపోతుంది. ఒక 5-10 మినిట్స్ అలా స్టిమ్ మీద పెట్టేస్తే సరిపోతుంది. సగ్గు బియ్యం కిచడీ రెడీ. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, టేస్టీ అండ్ సింపుల్ సగ్గు బియ్యం కిచడీ రెడీ. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బౌల్స్ ఉప్మా అంటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది, ఈజీలీ డైజెస్టబుల్. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో మాకు షేర్ చేయండి.